రాజకీయాల్లో ఉండేవారు ఆచితూచి వ్యవహరించాలి ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన వేళ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి మునుగోడు ఓటర్లతో పాటు రైతులు సైతం ఇదేంటి ఈ విధంగా మాట్లాడారంటూ చెవులు కొరుకుంటున్నారు ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బైపోల్లో లబ్ధి పొందారని చూస్తోంది అల్టిమేట్ గా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలతో మాజీగానే కొనసాగుతారా లేక ఆ కామెంట్స్ బైపోల్ ఫలితాలపై ప్రభావం చూపకుండా కాషాయం జెండా ఎగురవేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రజలకు సుపరిచితమైన పేరు గతంలో హస్తం గుర్తుపై ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచిన ఈ సీనియర్ లీడర్ కాంగ్రెస్తో దోస్తీ కట్ చేసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన రాజీనామాతోనే మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మరోసారి మునుగోడు నుంచి కమలం గుర్తుతో బరిలోకి దిగుతున్నారు స్వలాభం కోసమే ఆయన బీజేపీలో చేరినట్లుగా కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నాయి మరోవైపు తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తీస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టమంటోందని ఇలాంటి పార్టీల్ని నమ్మవద్దంటూ టీఆర్ఎస్ విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తోంది అదే నినాదంతో మునుగోడులో ఓట్లు అడుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో రాజ్గోపాల్ రెడ్డి వ్యవసాయ విద్యుత్ మోటార్లపై మీటర్లు పెట్టే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ మాటల్ని టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుంది ఇందులో భాగంగానే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని కామెంట్ చేశారు రాజగోపాల్ రెడ్డి అంతేకాదు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంస్కరణలతో డిస్కమ్లతో సహా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందన్నారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తప్పేంటన్నట్లుగా వ్యవహరించారు రాజగోపాల్ రెడ్డి ఏ రైతు ఎంత విద్యుత్ వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకే కేంద్రం మీటర్ పెట్టమంటోందని ఇందులో రాష్ట్రాలకు అధికారిక ఒత్తిడేమీ లేదన్నారు మునుగోడులో జరిగేది ధర్మయుద్దంగా ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి కేవలం తన కాంట్రాక్టులు బీజేపీ ఇచ్చే తాయిలాల కోసమే పార్టీ మారినట్లుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు ఇందులో భాగంగానే విపక్షాల మాటలకు బలంచేకూరేలా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటన్న చందంగా మాట్లాడడంపై మునుగోడు ఓటర్లతో పాటు రైతులు ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది దీనికి తోడుగా టీఆర్ఎస్ సైతం ఆయన మాటల్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి రాజగోపాల్ ఓటమని చూడాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఓటర్ మహాశైలు ఏం తీర్పిస్తారో చూడాలి